మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి అడ్డగా మారింది తాడేపల్లి. గంజాయి మొత్తుతో ఇక్కడ కృష్ణా రివర్ బ్యాంక్ పైన ఒక మహిళపైన అత్యాచారం జరిగితే ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు ఎమ్మెల్యే. ఇంకో పక్కన ప్రతిరోజు రోడ్డు పైన ఎవరైనా బండలు పెడితే గంజాయి మొత్తులో కొంతమంది తగలబెట్టే పరిస్థితి. అనేక మార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడున్న పోలీసులకి, ఎమ్మెల్యే గారికి ప్రజలు విన్నతి పత్రాలు ఇచ్చారు, కానీ ఎక్కడ ఎమ్మెల్యే గారు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలే పరిస్థితి వచ్చేసింది. చివరి ప్రశ్న, రైల్వే పట్టాల పక్కనున్న భూములు మీరేం హామీ ఇచ్చారు? మీరు గెలిస్తే ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని మీరు చెప్పారు, కానీ ఎందుకు మీరు గెలిచిన తర్వాత రైల్వే వాళ్ళు నోటీసులు ఇచ్చేశారు? ఎందుకు మీరు గెలిచిన తర్వాత కలెక్టర్ గారు చొరవ తీసుకోలేదు? ఇప్పుడన్నా మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఇక్కడున్న రామకృష్ణారెడ్డి గారికి నేను సూటిగా సవాల్ ఇస్తున్నా.